ఈ సినిమా అంటే ఇవాళ మళ్ళీ ఇవాళ కలుసుకొని ఇలా మాట్లాడుతున్నాము అంటే, ఒక రిలీజ్కి ముందు ప్రివ్యూ వేసాము, ఆ ప్రివ్యూకి ప్రెస్ వాళ్ళందరూ వచ్చారు, అండ్ వాళ్ళు ఇచ్చిన రేట్, వాళ్ళు ఇచ్చిన ఏదైతే రివ్యూ ఉందో అది మాకు నిన్న అంతా మాకు కొంచెం అంటే ధైర్యం, తర్వాత మనకి ఒక చిన్న అంటే అందరికీ ఒక స్మైల్, రాత్రి బాగా పడుకున్నాం అంటే ఆ రివ్యూసే కారణం. సో ముందుగా ప్రెస్ వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అందరికీ ఆ టీం తరఫున. అండ్ సినిమా పరంగా వస్తే నేను నిన్న సంధ్యలో ఆడియన్స్తో పాటు కూర్చొని చూడడం జరిగింది. అండ్ వాళ్ళ అంటే అంత ఎక్సైట్ అవుతారా, ద సెకండ్ హాఫ్ ఏదైతే మనకి మెయిన్ బలం అనుకున్నా సినిమాకి, ఎస్పెషలీ పూజ పర్ఫార్మెన్స్, ఐ షుడ్ సే షీఈస్ రియలీ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ద వే అంటే ఆమె జనరల్గా మంచి యాక్ట్రెస్ అని చెప్పడం అది, బట్ సినిమాను ఆల్మోస్ట్ నిలబెట్టింది అనుకోది ఒక ఒక టైంకి. రాసిన గగన్ గారు రాసిన స్క్రిప్ట్కి దానికి చాలా ఇది చేసింది. అలానే ఇంకొక వెరీ కీలకమైన పాత్ర ఏంటంటే మన మౌర్యాని హీరోయిన్. జనరల్గా హీరోయిన్ అంటే ఎక్కువ రోల్ ఉండదు, మామూలుగా సాంగ్ అండ్ డ్యాన్స్ వచ్చేస్తారు అని, కానీ స్వీట్ అండ్ బబ్లీగా ఒక లవర్ దీంట్లో ఉంటూనే సెకండ్ హాఫ్లో ఆమె చేంజ్ ఓవర్ అండ్ పూజాకి ఈక్వలెంట్గా నిలబడి అంటే ఆమె క్యారెక్టరైజేషన్ ఆమెలో తీసుకొని, అంటే ద వే షీ వాజ్ డూయింగ్, అది నాకు తెలిసి ఇట్ విల్ గో లాంగ్ వే ఫర్ యువర్ కెరియర్ మౌర్యని. ఇట్స్ రియలీ నైస్ టు సీ యూ పర్ఫామ్ లైక్ దాట్. అండ్ రియల్గా జెన్యున్గా పర్ఫార్మెన్సెస్ బాగున్నాయని అందరి దగ్గర నుంచి మాకు పేరు వచ్చింది. అండ్ దీంట్లో ఒక క్యారెక్టర్ విచ్ ఇస్ హూ ఇస్ అ న్యూ కమర్, అంటే సినిమాల్లో అంత ఎక్స్పీరియన్స్ లేకపోయినా థియేటర్లో చాలా చాలా ఎక్కువ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి రవి. సో నేను సినిమాల్లో ఎక్స్పీరియన్స్ లేదు అనలేను, బికాజ్ యాక్టర్గా నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ అది మాకు థియేటర్లో కనపడింది. అండ్ అందరి దగ్గర నుంచి మా పేరెంట్స్ కానీ లేకపోతే మా ఫ్రెండ్స్ ఎవరైనా చూసారో, ఎవ్రీ వన్ సెడ్ అరే ఆ వాచ్మెన్ ఎవడరా బాబు దుబ్బేశాడు అసలు అందరినీ. అండ్ సినిమా జరుగుతున్నంతసేపు ఆ వాచ్మెన్ ఎందుకు వెనకాల పడుతున్నాడు, ఆ వాచ్మెన్ ఎందుకు చంపుతున్నాడు, ఆ మర్డర్స్ ఏంటి అసలు అనేది ఆ మిస్టరీ బిల్డ్ చేయడానికి ఒక 6 అడుగులో పెద్ద ఒక మనిషి భారీ శరీరం తీసుకొని అలా ఉండాల్సిన అవసరం లేదు. గొప్ప యాక్టింగ్ బ్యాక్డ్రాప్తో వచ్చి రవి విజయవాడ నుంచి, అండ్ హీ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. సో ఇలాంటి సినిమాల ద్వారానే మనకు మంచి యాక్టర్లు పరిచయం అవుతారు కాబట్టి రవి యు డిడ్ అ గ్రేట్ జాబ్. అండ్ పెద్ది అనే ఒక యాక్టర్ మాకు సినిమాలో ఆల్మోస్ట్ యాక్టర్గా కాకుండా మాకు విజయవాడలో సినిమా షూటింగ్ అప్పుడు కూడా చాలా మాకు ఆల్మోస్ట్ ఒక కో డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ లాగా పనిచేశాడు. అండ్ పెద్ది థ్యాంక్ యూ, ఐ థింక్ అతను కూడా అతని యాక్టింగ్ కూడా చాలా బాగుందని లాస్ట్ వర్క్ కూడా అతను ఇచ్చేశాడు. సో దాట్ అపార్ట్ ప్రొడ్యూసర్స్ గారికి అందరికీ ఇట్స్ అ బిగ్ మూమెంట్, బికాజ్ సినిమా స్మాల్ టౌన్ నుంచి వస్తుంది, చిన్న టీమ్ లాగా ఒక అందరం కలిసి ఒక 25-30 రోజుల్లో చేసిన సినిమా, కథ బాగుంది అని నమ్మి ప్రొడ్యూసర్స్ దీంట్లోకి వచ్చారు. ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అని, నాట్ జస్ట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా కాదు మా అందరి దగ్గర నుంచి కూడా ఒక చిన్న ప్రెషర్ ఎప్పుడూ ఉంటుంది, ఎందుకంటే ఇలాంటి సినిమా ఎక్కువ ఖర్చు పెట్టేస్తే రేపు పొద్దున సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఒక చిన్న రివ్యూ చాలు, ఒక చిన్న ఇది చాలు, ఇట్ మైట్ గో ఇది. సో జాగ్రత్తగా ఉండండి, యూనో అంటే దాన్ని ఇది చేయకుండా అంటే కాదు, సాంకేతిక అంటే టెక్నికల్ వాల్యూస్ చాలా బాగుండాలి అని చెప్పి దాన్ని డిఐ చేయడం కానీ ఆ సౌండ్ కానీ చాలా రోజులు పోస్ట్ ప్రొడక్షన్లో చాలా చాలా టైం స్పెండ్ చేశారు. సో థ్యాంక్స్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్, మనకి శంకర్ గారు ఎడిటింగ్ కానీ లేకపోతే సత్య కశ్యప్ మ్యూజిక్, అందరిది లాస్ట్కి తోడైంది, అందుకే ఇవాళ మ్యూజిక్ బాగుంది, 3 పాటలు బాగున్నాయి. ఎస్ దేర్ ఆర్ ఫ్యూ హియర్ అండ్ దేర్, మేము తీసేటప్పుడు ఏదో గొప్ప పెద్ద సినిమాలా తీయలేదు, కానీ ఆ చిన్న స్టోరీని ఆనెస్ట్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేసాము ఇన్ అవర్ ఓన్ లిమిటేషన్స్. అండ్ ఆ ఆనెస్టీని మీరు అందరు గుర్తించారు కాబట్టి మీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇవాళ సక్సెస్గా మేము ఫీల్ అవుతుంది అందుకే ముఖ్య కారణం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకా ఇలాంటి సినిమాలు ముందుకు రావాలంటే మీ అందరూ అంటే ఒక
సినిమా బేసిక్ వచ్చింది, దాన్ని ఒక ఇంత మంచి రివ్యూస్ వస్తున్నాయి కాబట్టి థియేటర్లో తప్పకుండా చూడండి. అండ్ థ్యాంక్ యూ అగైన్, అండ్ థ్యాంక్ యూ టు ద ఎంటైర్ టీమ్. ఐ థింక్ ఇది మన రిలీజ్ ముందు ఒకసారి కలుస్తాం, రిలీజ్ తర్వాత మనం కలుసుకున్నాం అంటే దానికి అదే, దట్ జస్ట్ మీన్స్ అ సక్సెస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. నిన్న థియేటర్కి వెళ్ళినప్పుడు కూడా ఆడియన్స్ రెస్పాన్స్ చూసి నేను చాలా హ్యాపీ అయ్యాను. ఎందుకంటే ఒక సినిమాని మనం చాలా కష్టపడి చేస్తుంటాము, సో ఆడియన్స్ ఎలా తీసుకుంటారు, వాళ్ళు ఎలా హ్యాపీ అవుతారు అనేది చూస్తుంటే మాకు ఇంకా హ్యాపీ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మూవీ చేయడానికి అది ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది. సో నేను వెళ్ళి చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా మూవీ ప్లస్ ఏంటంటే దానిలో ఉన్న అందరూ ఆర్టిస్టులు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు, అది మా మూవీకి చాలా పెద్ద ప్లస్. అండ్ నాకు 2 వేరియేషన్స్ ఉంది ఈ మూవీలో. సో అందరూ ఎవ్రీబడి, మీడియా కానీ, ప్రెస్ కానీ, తర్వాత మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ, నా ఫ్యాన్స్ కానీ అందరూ అంటే చాలా మెచ్చుకున్నారు ఆ 2 వేరియేషన్స్ని. నాకు అలాంటి ఒక క్యారెక్టర్ ఇచ్చినందుకు నేను గగన్ సార్కి థ్యాంక్స్ చెప్తాను. తర్వాత మన డిఓపి గారు అమర్ సార్, ఇక్కడ లేరు కానీ సార్ కూడా చాలా బాగా సినిమాటోగ్రఫీ చేశారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ థ్యాంక్స్ టు సత్యప్ కశ్యప్ గారు, మా మ్యూజిక్ డైరెక్టర్. మా మూవీలో పాటలు కూడా చాలా బాగుంది అని చాలామంది అన్నారు. థ్యాంక్ యూ అండ్ అందరూ. అండ్ మా ప్రొడ్యూసర్స్, దే వాళ్ళు మనకి చాలా పెద్ద బ్యాక్ బోన్. అండ్ థ్యాంక్ యూ టు దెమ్. అండ్ థ్యాంక్స్ టు కమల్ సార్, ఇట్ వాజ్ నైస్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ విత్ పూజ ఆల్సో. నేను ఈ మూవీలో కూడా ఎవరిని అంతగా ఫ్రెండ్ చేసుకోలేదు, కానీ కమల్ సార్ అండ్ పూజా గారు నాకు బాగా ఫ్రెండ్లీ అయిపోయారు ఈ మూవీలో. అండ్ ఇట్ వాజ్ వెరీ నైస్ వర్కింగ్ విత్ దెమ్. థ్యాంక్ యూ. అండ్ రవి సార్, నిన్న థియేటర్లో ఆడియన్స్ అందరూ సార్ యాక్టింగ్ చూసి మనల్ని జూనియర్ అనుకున్నారు, అలా డామినేట్ చేసేసారు వాళ్ళ యాక్టింగ్ నుంచి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై హోల్ టీమ్. ఎందుకంటే మనం ఇప్పుడు నేను ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నానంటే అది మా టీమ్ వర్క్, మా మూవీ అందరూ చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని చేసావు, సో అది రీచ్ అయ్యాను అనుకుంటున్నా. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ టు ప్రెస్ అండ్ మీడియా, మీ సపోర్ట్ లేకుండా ఇక్కడ నేను నిలబడేదాన్ని కాదు. ఎందుకంటే నా కెరీర్ ఫస్ట్ నుంచి నాకు చాలానే సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ. నా ఫ్యామిలీ నాకు పెద్ద సపోర్ట్ అయితే నెక్స్ట్ నా ఫ్యాన్స్ అండ్ మీడియా, ప్రెస్, వాళ్ళే నా సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. నమస్కారం. మన అందరికీ తెలుసు దాట్ వాట్ ఆర్ ద ప్లస్ అండ్ మైనసెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. మీరు అందరూ ఆల్రెడీ చూసారు ఫిల్మ్ అండ్ యు ఆల్ ఆల్రెడీ హ్యావ్ గివెన్ యువర్ ఫీడ్బ్యాక్. అండ్ in spite of giving the feedback and coming here after film release aina tarvata and to still get your encouragement means a lot. First of all, I'm very grateful to be a part of the Telugu film industry. Naku ikkada vachi I have got nothing but respect and love from every movie that I have done and from each one of the media people that have written about me. Nothing but respect and love. So I am very grateful to each and every one of the people who I've worked with and who probably I'll work in the future with also. And I'm very happy whether this is the chinna budget, small budget, big budget, it really doesn't matter. What matters is I'm a part of good movies and I'm working with good people, and that's what matters. And today mana andru we are sitting in front of you means that we are the lucky few whose movies see a release, get positive feedback, and have an opportunity to be a part of this industry. So for that I am very grateful and thank you for that. Gagan sir, thank you for giving me this role. This is idi mana last press meet, and after this I don't know when I'll see you next, but whenever I see, I'd like to take this platform to thank you for selecting me for this role, giving me another role where I can act, I can perform. Chala chala thanks sir. And to my co-stars, Kamal, I genuinely want to say one more thing about Kamal, and that is that not only is he
fab and an actor who has even his sober, even his subtle expressions is so nice. He's also a genuinely a very nice gentleman. He's a thorough gentleman, and he's shown it time and again. During the film shoot, I didn't have so many scenes. I just had the climax scene with him. But I got to know him during the promotions of this film, and I feel that he's one of the nicest men I've come across. So thank you. We need more people like you in this industry. Thank you so much. And Mauriani, it was great working with you. You're an amazing performer, and it was really nice to see you on screen. I hope that you continue doing your great work and stick to your conditions that you always have gone by. Ravi sir, I've become a fan of you after this film, and chala chala baga mana selfies la, at least you can smile a little bit now, you don't have to be anta serious, but really good job sir. And I'd also like to congratulate Manju Bhargavi ma'am, who's not with us today, but without us, even one of us not being there, the film would have not been where it is. So chala thanks to the whole team. Mariani said, our cameraman. Inta happy ga cinema ni success meer pettukunnam ante kaaranam only meerenandi. Kalaniki ento padunu untadani nenu maamuluga vinnanu chadivenu gaane ninnattu nundi nenu danni ichchesukuntunnanu. Press vallu cinema ni ఒక చిన్న సినిమాని ఓ పెద్ద ఒక సినిమాగా మంచి రివ్యూస్ రాశారు. అలాగే సాధ్యమైనంత వరకు ప్రెస్ వాళ్ళందరూ మా సినిమాకి చాలా సపోర్ట్ చేశారు. అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ షో నుండే మంచి టాక్, అంటే బాగుంది సినిమా అని చెప్పని అందరు అన్నారు. పర్లేదు బాగానే ఇప్పుడు రన్ అవుతుంది. ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క థియేటర్స్ నిన్న ఒక్కొక్క థియేటర్స్ కొద్దిగా పెరుగుతూ ఉన్నాయి. చాలా థ్యాంక్స్ అండి రివ్యూ చేసిన వాళ్ళందరికీను, తర్వాత ఈ న్యూస్ వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఏంటో ఫస్ట్ మూవీ మంచి టాక్ వచ్చేసరికి ఏం మాట్లాడే అర్థం అవ్వట్లేదు, కానీ చాలా హ్యాపీగా ఉంది. మా కమల్ గారు చాలా ఫస్ట్ మీటింగ్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను, కమల్ గారు కానీ మౌర్యన్ గారు కానీ పూజ గారు కానీ చాలా కోఆపరేట్ చేశారు. అక్కడ షూటింగ్ చేసిన టైంలో కొన్ని ఇబ్బందులు వాళ్ళకంటే ఆ పెద్ద సినిమాలాగా మేము అరేంజ్మెంట్ చేసామో లేదో తెలియదు, కానీ అన్నిటినీ వాళ్ళు కవర్ చేసుకొని మాతో చాలా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వర్క్ చేశారు. అలాగే రవి గారు, ఈ సినిమా ఇక్కడ దాకా రావడానికి కారణం రవి గారు అండి. నేను మామూలుగా రవి గారికి ఒక సినిమా లైన్ చెప్పాను, ఇలా సినిమా చేద్దాం అనుకుంటున్నానని. అప్పుడు రవి గారి ఫ్రెండ్స్ ఈ మన మధ్యపాటి శివ గారు, అలాగే రమేష్ గారు, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఒకసారి స్టోరీ వినిపించారు. వినగానే వాళ్ళు బాగుందండి, మేము సినిమా చేసేంత స్తోమత మాకు లేదు, కానీ ఎందుకో ఈ కథ బాగా నచ్చింది, మేము చేస్తామని వాళ్ళ దగ్గర ఉన్న ఆ బడ్జెట్లో ఈ చేయమన్నారు. ఆ బడ్జెట్లోనే మేము చేసాము. సినిమా ప్రివ్యూ చూసుకున్న తర్వాత రమేష్ గారు అన్నారు, సరే ఈ సినిమా ఇంత బాగుంది, మనమే రిలీజ్ చేసుకుందామని చెప్పని తను చాలా ధైర్యంగా ముందుకు వచ్చారు. సరే అని నిన్న ఓన్ రిలీజ్ చేశారు రమేష్ గారు. రమేష్ గారు నిజంగా మీకు దండాలండి. మీ నమ్మకంతో మీరు ఇంత రిస్క్ చేసి చేశారు. మన ఆ దేవుడు ఉన్నాడని ఒక చిన్న నాకు నమ్మకం కలిగింది, ఎందుకంటే అంత ధైర్యం చేసిన మంచి టాక్తో ప్రస్తుతానికి రన్ అవుతుంది. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. మేము చాలా లిమిటెడ్లో వెళ్ళినా సరే మీరందరూ కూడా దాన్ని మంచి సక్సెస్ చేశారండి, థ్యాంక్ యూ సార్. ఎస్పెషల్లీ మేము ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాం బికాజ్ ఆఫ్ ఓన్లీ మా ప్రొడ్యూసర్ రమేష్ గారు. రమేష్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటాం. అదేవిధంగా నన్ను ఆర్టిస్ట్గా మంచి నటుడని నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గగన్ గారికి థ్యాంక్ యూ గగన్ అన్న. ఎప్పుడు ఎందుకంటే సినిమా చూసి అందరూ ఫోన్స్ చేస్తున్నా, చాలా హ్యాపీగా ఉంది, అంటే నేనేనా ఇలా చేసిందని. నేను సినిమా చేసేటప్పుడు షూటింగ్లో భయపడేవాడిని, కమల్ గారు, మౌర్యాని గారు, పూజ గారు,
మంజు భార్గవి గారు వీళ్ళంతా పెద్ద ఆర్టిస్టులు, వీళ్ళతో నేను చేయగలనా లేదా అని కొంత భయం ఉండేది. కానీ దూరం నుండి చూసినప్పుడు వాళ్ళు వేరు, దగ్గరికి వచ్చాక వాళ్ళతో చేసినప్పుడు వాళ్ళ బిహేవియర్ కానీ అది చాలా మంచిగా, వాళ్ళు ప్రతి విషయంలో ఎట్లా ఉండాలి ఇట్లా చెప్పడం, ముఖ్యంగా కమల్ గారు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు, ఇది ఏదైనా మిస్టేక్ చేస్తున్నప్పుడు ఎట్లా చేయకూడదు ఇట్లా అని. థ్యాంక్ యూ సార్, మీ అందరి జీవితంలో మర్చిపోలేను. అదేవిధంగా విజయవాడలో మా టీం పెద్దిరాజు కానీ, యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ కానీ, బాపిరెడ్డి అన్న మా మేనేజర్ గారు, వీరందరి కోఆపరేషను, వీరందరూ కూడా చాలా హెల్ప్ చేశారు. మీ అందరికి ఎప్పటికీ రుణపడి ఉంటాం ఈ సినిమాని ఇంత మంచి రివ్యూస్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.